హలో ఎవ్రీవన్, మీ అందరికీ మరొకసారి మా వంటింటికి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దాము. మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యము. ఈ శ్రావణ మాసంలో ఇంకా దసరాల్లో అమ్మవారికి ఇంకా ఏ ఇతర అమ్మవారి పండగలకైనా ఈ దద్దోజనము నైవేద్యంగా పెట్టొచ్చు. నైవేద్యంగానే కాకుండా సమ్మర్స్లో బ్రేక్ఫాస్ట్కి కనుక ఇది తింటే కడుపు చల్లగా ఉంటుంది. ఇంకా మనం జర్నీస్కి కూడా తీసుకువెళ్ళచ్చు. ఇందులో మనం పాలు కలపటం మూలాన తొందరగా గట్టిపడదు, ఇంకా పుల్లగా కూడా అవదు. పిల్లల లంచ్ బాక్స్కి ఇదొక మంచి ఆప్షన్. మరి ఈ దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దామా. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, సో దట్ మేము ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. దద్దోజనానికి ఫస్ట్ మనం అన్నం మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు అన్నాన్ని ఉడికించి పెట్టాను. ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటె వెనక భాగంతో ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. మనం జనరల్గా ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు పోసుకొని ఉడికించుకుంటాం కదా, దీనికి కొంచెం ఎక్కువ, అంటే 1.5 నుంచి 1.3 వరకు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. అన్నము బాగా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసినప్పుడు 1/2 కప్పు పాలు పోసుకొని బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాలండి. ఈ దద్దోజనం తయారీకి ఇంకా మనకి కావాల్సినవి 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న మిరియాలు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇక్కడ నేను 2 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 ఎండుమిరపకాయలు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం 1/2 స్పూను, కొన్ని జీడిపప్పులు, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, పాలు 1/2 కప్పు, ఇందాక మనం అన్నంలో పోసి కలిపేసుకున్నాం కదా, 2 కప్పులు పెరుగు, పెరుగు పుల్లగా లేకుండా చూసుకోవాలి, 2 స్పూన్లు నూనె, చాలా కొద్దిగా నెయ్యి. 1 పాన్ని వేడి చేసుకుని 1-2 స్పూన్లు నూనె పోసుకోవాలి, దాంతోపాటే కొద్దిగా నెయ్యి. కావాలనుకుంటే పూర్తిగా నేతిలో కూడా పోపు పెట్టుకోవచ్చు. నూనె వేడకంగానే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న మిరియాలు వేసుకోవాలి. స్టవ్ ఫ్లేము పూర్తిగా సిమ్లో ఉండాలి. పప్పులు మాడిపోతే దద్దోజనంలో బాగోవు. ఇవి ఇలాగ ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 2 మిరపకాయలు, అల్లం ముక్కలు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం వీటిని వేపుకున్న తర్వాత జీడిపప్పులు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదండి, ఇవి ఫ్రై అయిపోయాయి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపుని అన్నంకి కలుపుకోవాలి. సరిపడా ఉప్పు ఒకసారి బాగా కలుపుకోవాలి. దద్దోజనం చేసేటప్పుడు ఇందాక మనం పాలు పోసుకొని అన్నాన్ని మెత్తగా చేసి కలిపి పెట్టుకున్నాం కదండి, అన్నం పూర్తిగా చల్లారాలి, తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పెరుగు పోసుకోవాలి. ఈ దద్దోజనంలో పాలు కలుపుకోవటం మూలాన కంబగా ఉంటుంది, ఇంకా తొందరగా పుల్లగా అవదు, అన్నం తొందరగా గట్టిపడదు. దద్దోజనం కలపటం అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.